ముందుగా ఇక్కడికి వచ్చిన మన వైజాగ్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము ఎలాంటి సినిమా చేసినా, ఎంత క్రేజీనెస్ ఎంత మ్యాడ్నెస్ ఉన్న సినిమాలో, దాన్ని ఫస్ట్ క్రౌడ్ దగ్గరికి కానీ ఆడియన్స్ దగ్గరికి కానీ తీసుకెళ్లే మీడియం మీరే కాబట్టి, మీరు కూడా రోజంతా అంత టైర్డ్ అయినా సరే ఈ టైంకి ఇక్కడికి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే, ఎస్, సుందరం మాస్టర్ అనే సినిమా నేను హీరో కింద చేశాను, రవితేజ గారు ప్రొడ్యూసర్ దానికి. అలాగే వైజాగ్ నుంచి గోల్డెన్ మీడియా అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్, గాజు ఒక వాళ్ళు కూడా హాఫ్ ప్రొడ్యూసర్స్ దానికి. ఇది లాస్ట్ ఇయర్ ఈ స్టోరీ అసలు ఫస్ట్ టైం రవితేజ గారికి పిచ్ చేయగానే జస్ట్ వన్ సిట్టింగ్లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ చేశారు. చేసేసి ఇక్కడే మన పాడేరు దగ్గర షూటింగ్ చేసాం, పాడేరులో షూటింగ్ చేసాం, పిట్టలబొర్రలో చేసాం, అలాగే మొత్తం అంతా పాడేరు చుట్టుపక్క పరిసరాల్లోనే చేసాం అన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడికో అల్లక్కర్ల విజువల్ బ్యూటీకి, మన 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 చుట్టూనే ఉన్నాయి, మన 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 వైజాగ్ చుట్టూనే బోల్డ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్ అవబోతుంది. సో దాని ప్రమోషనల్ టూర్ నాకు ఎందుకో సెంటిమెంటల్గా వైజాగ్ నుంచే మొదలు పెట్టాలనిపించి, చాలా తక్కువ టైం ఉంది, 2 డేస్ ఉన్నా సరే వాళ్ళు స్కిప్ చేద్దాం అన్నారు. లేదు లేదు, సమస్య లేదు, ఫస్ట్ వైజాగ్ నుంచి మొదలు పెడదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడం, మా సినిమా గురించి చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు తగినంతలో, మీకు తోచినంతలో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిల్మ్ సుందరం మాస్టర్. అండ్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఇది ఒక 1930 నుంచి బయటికి రాని ఒక ట్రైబ్ దగ్గరికి నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపితే వాళ్ళకి నాకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చు అనమాట. అది అసలు ఎలా వచ్చు ఏంటి, అక్కడికి వెళ్ళాక అసలు పంపింది ఇంగ్లీష్ నేర్పడానికైనా ఇంకా దేనికైనా అనేది మీరు సినిమాలో చూడాలి. సో నాకు ఫైనల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది మంచి ఎనర్జీ ఇస్తుంది. రేపు మా కాలేజీకి కూడా వెళ్తున్నాను, నేను ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ చేశానో అక్కడ నుంచి మొదలు పెడుతున్నాను అనేది నేనైతే ఇప్పుడు అసలు ఇమాజిన్ కూడా చేయలేదు అనమాట. బట్ లక్కీలీ దేవుడి దయవల్ల, అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఆ కంటెంట్ నచ్చి, ఏది పడితే అది చేయరండి వాళ్ళు కూడా. సో ఆ కంటెంట్ నచ్చి జెన్యున్గా ఎంకరేజ్ చేశారండి, దానివల్లే ఇవాళ దానికి వచ్చిన బజ్ అయినా సరే, లేకపోతే దానికి వస్తున్న గుర్తింపు అన్నా సరే, డెఫినెట్లీ థ్యాంక్స్ టు దెమ్. 1930 అంటే 2023, అది మీరు అడగాలనే పెట్టాం అలాగా. మీరు అది మేము నార్మల్గా పెట్టుంటే అది మీకు ఆ క్వశ్చన్ కూడా వచ్చేది కాదు. బట్ ఏంటంటే, సో ఇందులో 1930 క్రాస్ చేసి 2023 పెట్టడానికి ఒక చాలా స్ట్రాంగ్ లాజికల్ అండ్ వెరీ ఎమోషనల్ రీజనింగ్ ఉందండి. అండ్ అది ప్లే చేసింది మనందరికీ నచ్చిన ఒక చాలా పెద్ద ఫేవరెట్ యాక్టర్ అనమాట. సో ఆయన మీమ్ గాడ్ అని కూడా అంటుంటారు. సో దేర్ ఇస్ అన్ యానిమేషన్ సీక్వెన్స్ వేర్ ఆయన వాయిస్ ఓవర్స్ అవి ఇచ్చారు. సో యా, అది దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, అది మీరు ఫిల్మ్ చూస్తే యుల్ గెట్ ఇట్. ఇందులో చాలామంది వైజాగ్ వాళ్ళు ఉన్నారండి. మన డైరెక్టర్ది కూడా కళ్యాణ్ సంతోష్ అని చెప్పి తంది వైజాగే. అండ్ మా ప్రొడ్యూసర్ సుధీర్ కుమార్ గోల్డెన్ మీడియా వాళ్ళది వైజాగే. అలాగే చాలామంది అంటే యాక్టర్స్ వీళ్ళందరూ కూడా మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసిన ఆర్టిస్టులేనండి. సో ఈ టీములో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పని కరెక్ట్గా చేయకపోతే ఐ థింక్ ఇంత పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇవాళ మాకు ల్యాండ్ అయ్యేది కాదు. అండ్ మేము ఇంత ధైర్యంగా ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ చేతిలో లేకపోతే మేము దాన్ని ఇంత ప్రమోట్ చేయం. సో మేము దాన్ని ఇంత దిగి ప్రమోట్ చేస్తున్నాం. ఇంతమంది సెలబ్రిటీస్ మన టీజర్ సాయిధరం తేజ్ గారు లాంచ్ చేశారండి. అలాగే మా ఫస్ట్ సాంగ్ నాగ చైతన్య గారు చేశారు. అలాగే మా ట్రైలర్ చిరంజీవి గారు చేశారు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి సిద్ధు జొన్నల్ గడ్డ వచ్చాడు. సో ఇంతమంది దీన్ని ఎందుకు ఇంత పుష్ చేస్తున్నారంటే వాళ్ళ కంటెంట్ గురించి తెలుసండి, వాళ్ళకు కూడా నమ్మకం ఉండే చేస్తున్నారు. సో ఐ థింక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా, ఏ ఒక్క డిపార్ట్మెంట్ చేయకపోయినా ఇంత పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యేది కాదండి ఈ సినిమా.